కాంగ్రెస్ తొలి అభ్యర్థుల జాబితా తర్వాత అయితే ఆ పార్టీలో గందరగోళం నెలకొంది. చాలామంది అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు బహిరంగంగా బయటకు వచ్చి మీడియా ముఖంగా రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ రోజు మట్టుకైతే మనం చూసుకున్నట్లయితే మేడ్చల్ సంబంధించి హరివర్ధన్ రెడ్డికి టికెట్ రాలేదని ఆయన అనుచరులు అయితే గాంధీ భవన్లో నిరసన వ్యక్తం చేశారు. అలాగే సోమశేఖర్ రెడ్డి అయిన కాంగ్రెస్ నేత కూడా మన రేవంత్ రెడ్డిపై అంటే విమర్శలు చేశారు. సో టీసీపీసీసీ సెక్రటరీ విజయ్ కుమార్ కూడా రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలోనే మధుయష్కి గౌడ్ అంటే మాజీ ఎంపీ మధుయష్కి గౌడ్ ఇంట్లో మాజీ ఎంపీలు అయితే భేటీ అయ్యారు. ఈ భేటీలో సురేష్ శెట్కర్, సిరిసిల్ల రాజయ్య, బలరాం నాయక్ అయితే పాల్గొన్నారు. అయితే మొదటి జాబితాలో తమకు సంబంధించి పేర్లు రాకపోవడంతో అయితే వారు భేటీ అయినట్లయితే మనకు తెలుస్తుంది. మనం చూసుకోవచ్చు మధుయష్కి గౌడ్ ఎల్బీనార్ నుంచి పోటీ చేయడానికి అయితే దరఖాస్తు చేసుకున్నారు. అయితే మొదటి జాబితాలో తన పేరు రాకపోవడం పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మధుయష్ గౌడ్ ఇంట్లో మిగతా ముగ్గురు ఎంపీ సురేష్ శెట్కల్, సిరిసిల్ల రాజయ్య, బలరాం నాయక్ అయితే భేటీ అయ్యారు. మరి వీరు కేంద్రానికి ఫిర్యాదు చేస్తారా అంటే ఇక్కడ అభ్యర్థుల ఎంపిక సరిగా జరగడం లేదని, స్క్రీనింగ్ కమిటీ సరిగా నిర్ణయాలు తీసుకోవడం లేదని వారు కేంద్రానికి ఫిర్యాదు చేస్తారా అంటే మనం వేచి చూడాల్సిన అవసరమే. ఎందుకంటే ఈ స్క్రీనింగ్ కమిటీలోనే బలరాం నాయక్ కానీ మధుయష్కి గౌడ్ గారు కానీ ఉన్నారు. అయినప్పటికీ కూడా తమకు సీట్లు రాకపోవడంతో వాళ్ళు అసంతృప్తిగా ఉన్నట్లయితే తెలుస్తుంది. అయితే ఇంకా రెండవ లిస్టు వచ్చే అవకాశం త్వరలో రానున్న నేపథ్యంలో అయితే వీరు ఇప్పటికే బయటకు రాకపోవచ్చు, మీడియా ముఖంగా మాట్లాడకపోయే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే వారు అసంతృప్తితో ఉన్నట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.